अंदर की नमस्कार अम्म लेंदी जन्म लेदु भूमि कन्ना एक्को भारम महिलल पैन अलांटी महिला दिनोत्सव ई रोज जरुपुकुंटाम नाकु चाला संतोषंगा उंदी ई समावेशानिकि विच्चेसिन महिललंदरिकी पादाभिवंदनम ఇది నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను మా ఇంట్లో నేను చూస్తా నాన్నగారు ఎప్పుడు రాజకీయాల నేను పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు కానీ నన్ను ఇలా పెంచి సమాజంలో ఒక గౌరవంగా ఉన్న వ్యక్తిగా తీర్చిదిద్దింది మా తల్లి ఎప్పుడు ఒకటే చెప్తుంది మహిళల పట్ల గౌరవం అనేది మనసులో ఉండాలి మనం ఇంట్లో నేర్పంది చట్టాలు నేర్పు ఈ రోజు నా బాధ ఎక్కడ కలుగుతుందంటే అలాంటి తల్లినే అవమానించారు నిజంగా చాలా బాధ అసలు అంటే ఒక తల్లి చాలా గౌరవంగా బతికింది ఒక ముఖ్యమంత్రి బిడ్డగా తర్వాత ఒక ముఖ్యమంత్రి భార్యగా ఏనాడు మా తల్లి బయటికి రాలేదు అసలు మీరు ఎవరన్నా ఎప్పుడన్నా మా అమ్మని చూసారా ఎప్పుడు రాజకీయాలు దూరంగా కుటుంబం పోషించడానికి వ్యాపారం చేస్తుంది ఇప్పుడు ఆ పాత్ర బ్రహ్మని వహించారు గనుక ఆమె ఏకంగా సమాజ సేవ కోసమే తాతగారు పేరుతో ఒక ట్రస్ట్ నడిపిస్తుంది మన ప్రాంతంలో వరదలు వచ్చినప్పుడు కూడా ప్రభుత్వం రాకపోతే మా అమ్మ వచ్చింది అలాంటి అమ్మని శాసన సభ సాక్షిగా అవమానించారు మా తండ్రి ఏనాడు ఏడవల కానీ ఆ రోజు ఆయన కళ్ళంట నీళ్లు చేశారు మా తల్లి కోల్కొనేదానికి ఒక నెల పట్టిందమ్మా నెల పట్టి అంటే ఆ భారం ఒక మహిళ మోస్తాం చాలా కష్టం ఇట్లా సమాజంలో మహిళల్ని గౌరవించాలనేది మన ఇంట్లో నేర్పాలి నర్సరీ నుంచి నేర్పాలి చట్టాలనేది భయం కల్పిస్తుంది తప్ప గౌరవం కల్పించదు అందుకే సభాముఖం చెప్తున్నా 2024 చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నర్సరీ నుంచి పీజీ వరకు మహిళల్ని గౌరవించాలని ఒక సబ్జెక్ట్ మేము తీసుకొస్తామని సభాముఖం నేను మీకు ఇస్తున్నా హామీ ఈ రోజు మీరు చూస్తుంటే ప్రభుత్వంలో ఉన్న నాయకులు నాయకురాలే మహిళల్ని కించపరిచే విధంగా మారుతున్నారు ఇది నాకు చాలా బాధేస్తుంది రోజా గారు ఒక సందర్భంలో నాకు చీర గాజులు పంపిస్తానన్నారు అంటే అది మహిళల్ని కించపరిచేదే కదా అంటే చీర గాజులు వేసుకున్న చేతకానోళ్ళని అడుగుతున్నారు రోజా గారు ఎందుకు మీరు మహిళల్ని గౌరవపరుస్తున్నారు మీరు అట్లా ప్రవర్తిస్తున్నారు గనుకనే ఈ రోజు ఈ రౌడీలందరూ చెలరేగిపోతున్నారు అమ్మ మొన్న చంద్రగిరిలో ఒక తల్లి వచ్చి కలిసింది ఆమె కూతుర్ని గంజాయికి బానిసలు చేశారమ్మ వైకాపా నాయకులు బాగా చదువుకుంటున్న పాపని గంజాయికి బానిసలు చేశారు ఇంకా తల్లి ఆవేదన చేసింది ఇదిగా నాకు బాధేసింది అమ్మనింది కనీసం ట్రీట్మెంట్ ఇచ్చేదానికి మన ఆంధ్ర రాష్ట్రంలో హాస్పిటల్ లేదు సార్ ఆరోగ్యశ్రీ ఎవరు తీసుకోవట్లేదు సిఎంసీకి నేను వెళ్తాను మా పాపని తీసుకెళ్లి ఆదుకోండి అని చెప్పింది అంటే చూడండి ఆంధ్ర రాష్ట్రాల్లో పరిస్థితులు అంటే ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి శాసనసభలో ఒక తల్లికి అవమానం జరిగినప్పుడు నుంచుని మంత్రిని తిట్టాలి శాసనసభ్యుని తిట్టాలి ఏ కూర్చో నువ్వు చేసిన తప్పు అని చెప్పాలి ఆనాడు తల్లి రాజశేఖర రెడ్డి గారు కూడా శాసనసభ సాక్షిగా రెండు మాటలు ఎక్కువ చెప్పారు మరుసటి రోజు ఆయన వచ్చి ఆవేశంలో నేను మాట్లాడాను నేను మాట్లాడింది తప్పు అని శాసనసభ సాక్షిగా ఆనాడు రాజశేఖర రెడ్డి గారు కూడా ఒప్పుకున్నారు రాజకీయాలు ఇప్పుడు నాకు కూడా బాధ ఆవేదన ఉన్నప్పుడు రెండు మాటలు ఎక్కువ మాడతా కానీ తప్పుని నేను సరిదిద్దుకోవాలి ఒక రాజకీయ నాయకుడిగా నేను సరిదిద్దుకోవాలి కానీ రాజకీయ నాయకుడిగా
నేను దాన్ని సమర్థిస్తే సమాజం ఎక్కడికి వెళ్తున్నో, ఇక్కడున్న మా అక్క చెల్లెలు పెద్దమ్మ చిన్నమ్మలు అందరూ ఒక్కసారి మీరు ఆలోచించు. గత 3 సంవత్సరాలు 9 నెలలుగా అడుగడుగున మహిళలపైన దాడులు, అవమానాలు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నివేదికలో 900 మంది మహిళలపైన అత్యాచారాలు జరిగినాయి, 52,000 మంది మహిళలపైన దాడులు జరిగినాయి. 52,000 మంది మహిళలు అంటే అడుగడుగున మీరు తల్లి అవమానాలు ఎదుర్కొంటున్నారు, అడుగడుగున ఒక భయంలో మీరున్నారు. ఇది పోవాలమ్మా, ఇది పోవాలంటే మహిళలకి గౌరవిస్తాం అనేది మనసులో ఉండాలా, ఇంట్లో మొదలవ్వాలి. ఎందుకంటే ఇంతమంది వచ్చిందా నిజంగా మా అమ్మ గుర్తొచ్చింది, అమ్మ పడిన బాధలు గుర్తొచ్చింది. అందుకే ఈ విషయాలు నేను మీతో చెప్తాం జరుగుతుంది. ఇప్పుడు కొంతమంది మాట్లాడాలనుకున్నారు, మీ సమస్యలు మా దృష్టికి తీసుకురండి. రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత మన చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి ఏం ఆశిస్తున్నారో దాన్ని మనందరం చర్చించుకుందామని తెలుపుకుంటూ, ఈరోజు అనిత గారు కూడా ఎమ్మెల్సీ ఎలక్షన్ ఉన్నా లేదా సభలో పాల్గొనాలి, మహిళలందరికీ ధైర్యం ఇవ్వాలనే లక్ష్యంతో తల్లి కూడా ఇక్కడ వచ్చింది. మీరు చూడండి, నాగమ్మ అని ఒక దళిత మహిళని పులివెందల్లమ్మ మానభంగం చేసి చంపేశారు. అనిత గారు, ఎంఎస్ రాజు గారు ఇద్దరు మా దళిత నాయకులు వెళ్ళారు, వాళ్ళపైన ఎస్సీఎస్టీ కేసు పెట్టారు. అక్కడ ఏం మాట్లాడలే, కుటుంబానికి అండగా నిలబడదామని వెళ్ళారు. జనరల్ గా ఒక భరోసా ఎవరో ఒకరు ఇవ్వాలి కదా తల్లి. అనిత గారు వెళ్తే అనిత గారి పైన ఎస్సీఎస్టీ కేసు పెట్టారు తల్లి. మొన్న వాయిదా కూడా వెళ్ళారు తల్లి కోర్టుకి. అంటే చూడండి, ఏం తప్పు చేయనందుకు మా పైన ఎట్లా దాడి చేస్తున్నారు చూడండి. నా పైన అటెంప్ట్ మర్డర్ ఉందమ్మా, ఇప్పుడు ఎస్సీఎస్టీ కేసు ఉందమ్మా. 2019 ముందల నేను ఏనాడు పోలీస్ స్టేషన్కి వెళ్ళా, నేను ఏనాడు చట్టాన్ని ఉల్లంఘించలేదు తల్లి. నేను కానీ ఒక పదం అట్టి ఇటు తూలితేనా ఇప్పుడు కూడా మా అమ్మ నన్ను తిడుతుంది తల్లి, ఇప్పుడు కూడా తిడుతుంది. నువ్వు అట్లా మాట్లాడద్దు, వాళ్ళ సంస్కారం వేరు మన సంస్కారం వేరు, వాళ్ళలాగా నువ్వు మాట్లాడద్దు. ఇప్పుడు తిడుతుంది, 40 సంవత్సరాల వయసు ఇప్పుడు తిడుతుంది అది. సో మేము మీ తరఫున పోరాడుతున్నాం కనుక, మీ తరఫున మాడుతున్నాం కనుక మమ్మల్ని అనేక రకాలుగా ఇబ్బంది పెడుతున్నారు. అయినా పోరాటం చేస్తామమ్మా, ఎందుకంటే సమాజంలో ఏదైతే మార్పు మేము ఆశిస్తున్నామో ఆ మార్పుగా మేము పోరాడితేనే వస్తుందని నేను భావిస్తున్నాను.